Namaste, welcome to our channel. Name Padmini, Prastamantapato, senior journalist. Bharadwaj Garunaru, Matladam, sir. Namaste, sir. Namaste, sir. Jagan Gari Bail Raddu Chayali and to Raghuram Krishna Garu petition ni Thakal Chetan Jarindi, sir. Ela Judith, sir, Yam Sani. Okay, I in a bail ni Raddu Chesta ever porti chesta and Namsal Kuda, Matlad Tunaru, Ela Mirai in Chapter. Jagan Mohan Reddy arrest outada Mali and a wipe Kuni Churchill, Zarutunaikani, arrest outada Nenaita and Kodam Ledu. కారణం అంటే కోర్టు ఈయన వేసింది విచారణ జరపాలని అంటే బెయిల్ రద్దు అనేది మాట్లాడుతున్నారు కానీ బెయిల్ ఇవ్వటం అనేది కోర్టు నిర్ణయం ఆయన షూరిటీలు సబ్మిట్ చేసుకున్నాడు బయట ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన మీద విచారణ వేగవంతం చేయాలి ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది వీడు పిటిషన్లు వేసిన తర్వాత సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే బాబు బెయిల్ రద్దులు ఇలాంటివి ఉండవు ఆయన వైలేట్ చేస్తే బెయిల్ రద్దు చేస్తారు ఆయన వాయిదాలు అగ్గుడితే వాయిదాలకు వెళ్ళకపోవటం లేదు కోర్టు ప్రొసీడింగ్స్ పట్టించుకోకుండా వ్యవహరిస్తే హై హ్యాండెడ్గా ఉన్నాడు ఇతను అని అనిపిస్తే అప్పుడు మాత్రమే బెయిల్ రద్దు అవుతుంది తప్ప నిబంధనల ప్రకారం ఉన్నంతకాలం బెయిల్ ఉంటుంది అయితే ఈయన బెయిల్ రద్దు చేయాలి అని బెయిల్ మీద ఎంతకాలం ఉండటం ఏమిటి అనేది ఒక ప్రశ్న అది కోర్టులు సమాధానం చెప్పుకోవాలి కోర్టు అరెస్టు చేయటం అనేది జరగదు ఇప్పుడు ఏ లెవెల్కి తీసుకెళ్లారంటే దీన్ని నెమ్మదిగా ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే జగన్ బెయిల్ రద్దయిపోయి ఆయన అరెస్ట్ చేస్తే ఎవరు ఆయన తరఫున బయటకు వచ్చి గొడవ చేస్తారు ఇప్పుడు ఆ రోజున అరెస్ట్ అయినప్పుడు షర్మిల అలాగే విజయలక్ష్మి గారు భారతి గారు సీరియస్గా బయట తిరగలేదు ఆవిడ వ్యాపార వ్యవహారాలన్నీ ఆవిడ చక్కదిద్దారు పొలిటికల్ వ్యవహారాలు వీళ్ళిద్దరూ చూసుకున్నారు ఇప్పుడు ఎవరు ఆ కుటుంబం నుంచి ఎవరు వస్తారు అనే దగ్గర టీడీపీ ఒక విచిత్రమైనటువంటి ఆర్గ్యుమెంట్ని ఒక ఆలోచనని జనాల్లోకి పంపు చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది ఈ ముసుగులు వైసీపీ మీద వాళ్ళు దాడి చేయాలి కదా ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే వీళ్ళ మీద దాడి చేస్తున్నారు సంబంధం లేని వ్యవహారాలు మాట్లాడుతున్నారు జైలు బెయిలుకు కోర్టుకు సంబంధించి చంద్రబాబుకి బెయిల్ రావటం మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ ఆయనే ఒక్కసారి అసలు నేను రాజకీయ నాయకుడిని కాదు అనుకుని కనుక చూస్తే ఆయనకే అసహ్యం వేస్తుంది ఇలా మాట్లాడానా నేను అని అంత దారుణంగా మాట్లాడాడు ఆయన అంటే కోర్టులు బెయిల్ ఇవ్వటం ఏమిటి అని మాట్లాడాడు ఆయన బెయిల్ ఎలా ఇస్తారు అని అదే చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ జగన్ అరెస్ట్ అయితే అన్న దగ్గర ఒక కాన్స్పిరసీ థియరీని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఆ కాన్స్పిరసీ థియరీ ఏమిటంటే ఇప్పుడు విజయలక్ష్మి గారు లేరు షర్మిల లేదు భారతి గారు రోడ్డు మీదకి రాకపోవచ్చు భారతి గారికి అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి రిలేషన్ ఉంది అంటే అవినాష్ రెడ్డి ఫాదరు ఈవిడికి మేనమామ వరుస ఏదో అవుతాడు భారతి గారికి కాబట్టి ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి ఎవరూ లేరు ఆయన వివేకానంద రెడ్డిని చంపేశారు ఆవిడ సునీత గారు పారిపోయింది ఆవిడ అజ్ఞాతంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి టోటల్గా ఫ్యామిలీ నుంచి ఎవరూ లేరు కాబట్టి వివేకానంద రెడ్డి గారి పిల్లలు ఆయనకి మగపిల్లలు ఉన్నారు కానీ చిన్నపిల్లలు వాళ్ళు సో ఇంకా వైఎస్ కుటుంబం రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో నిష్క్రమణ అయిపోయినట్టే అయిపోయి భారతి గారి అంటే అవినాష్ రెడ్డిని సీఎంని కూడా చేసేయచ్చు ఈవిడ ఆశీర్వాదంతో అన్న ఆర్గ్యుమెంట్ను వాళ్ళు బలంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఇదొక యాంగిల్ అయితే నిజంగా అలా జరుగుతుందా అనేది పక్కన పెట్టేస్తే కోర్టులు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చినా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చినా బెయిల్ ఎందుకు ఇస్తారు అనేది కనుక ఒక్కసారి కుదురుగా కూర్చుని వీళ్ళు ఆలోచిస్తే ముద్దాయి అంటే వీళ్ళు నేరం చేశారు అని చెప్పి ఆరోపణ వచ్చింది ఇద్దరి మీద ఇద్దరిని ప్రాథమికంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అలాగే విదేశాలకు పారిపోతారు అన్న అనుమానం ఉంటే ఇవ్వరు అలాంటి అనుమానాలు ఏవీ లేవు కాబట్టి వీళ్ళని బెయిల్ మీద రిలీజ్ చేశారు వీళ్ళిద్దరూ షూరిటీలు సమర్పించుకుని బయట ఉన్నారు ఇప్పుడు తనతో సమాన స్థాయికి తీసుకురావాలి చంద్రబాబుని అని అరెస్ట్ చేశాడు ఆయన అరెస్ట్కి అంత ఉత్సాహం చూపించడానికి కారణం అదే ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష నాయకుడు బెయిల్ మీదే ఉన్నాడు అధికార పక్ష నాయకుడు బెయిల్ మీదే ఉన్నాడు
ఈ బెయిల్ మీద ఉన్న వాళ్ళిద్దరూ బెయిల్ గురించి చాలా అగౌరవంగా మాట్లాడుతున్నారు రెండు పార్టీల వాళ్ళు. అది తప్పు. బెయిల్ ని గౌరవించండి, కోర్టులను గౌరవించండి అనేది నేను వాళ్ళిద్దరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి బెయిల్ కోర్టులు ఇస్తాయి, ఆ బెయిల్ రద్దవు. వీళ్ళు తప్పు చేస్తే, కోర్టు నిబంధనలను అతిక్రమిస్తే కోర్టులే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ అంటారు దాన్ని. అది ఇష్యూ చేయగానే పోలీసు వారు వెళ్ళి అరెస్ట్ చేసి పట్టుకొచ్చి కోర్టు ముందు హాజరుపరుస్తారు, కోర్టు రిమాండ్కి పంపిస్తుంది. ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ని పట్టించుకోకుండా వీళ్ళు కోర్టులో వేసిన పిటిషన్, అంటే విచారణ ఎందుకు డ్రాగ్ అవుతోంది అనే దాని మీద పిటిషన్ వేశాడు ఆయన రఘురామ కృష్ణదాస్. జగన్ అరెస్ట్ చేయమని కోరే అధికారం లేదు ఆయనకి, రైట్ కూడా లేదు. సో విచారణ వేగంగా జరపండి అని చెప్పేసింది ఆల్రెడీ కోర్టు. విచారణ జరిపితే, విచారణలో ఆయన దోషి అని తేలితే, 16 కేసులు పైన ఉన్నాయి అక్కడ, వీటన్నిటిలో దోషి అని తేలితే అప్పుడు అరెస్టు. అది ఇమ్మీడియట్గా జరగదు. వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో లేకపోతే 3 నెలల్లోనో ఈ ఎన్నికల లోపు జరిగే అవకాశం అయితే లేదు. ఎప్పుడైనా జరగచ్చు అది. రెండోది, వీళ్ళు ఈ కేసులు 10 ఏళ్ళు పట్టింది అనేది చాలా పెద్ద ఇష్యూగా మాట్లాడుతున్నారు, కానీ 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఉన్నాయి ఇప్పటికీ, వేలాది సంఖ్యలో, 1-2 కేసులు కాదు. ఈరోజుకి అనేక కేసులు అక్కడే ఉన్నాయి. బెయిల్ మీద ఉన్నవాళ్ళు 10 ఏళ్ళు ఏంటి, 20 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నాళ్ళు సార్ ఒకసారి బెయిల్ వచ్చిందంటే ఎన్నాళ్ళు ఉంటుంది? ఎంతకాలమైనా ఉండొచ్చు, కేసు ట్రయల్ జరిగే వరకు. బెయిల్ రాకపోతే ఇన్ని సంవత్సరాలు జైల్లోనే ఉంటారు వాళ్ళు. అలాగే బెయిల్ మీద బయట ఉంటారు, బయట ఉంటారు, షూరిటీలు సమర్పించుకుని బయట ఉన్నారు వాళ్ళు. వీళ్ళని లోపల ఉంచుకుని, అంటే వీళ్ళ మీద నేరం ఆరోపించబడింది తప్ప వీళ్ళు నేరస్తులు కాదు. నేరం ట్రయల్ జరిగినప్పుడు ప్రూవ్ అవుతుంది. ట్రయల్లో సాక్షులను ప్రవేశపెడతారు, సాక్షులు చెప్పిన వ్యవహారాలన్నీ విని కోర్టు వీళ్ళు నేరం చేశారు అని భావిస్తే, వీళ్ళు నేరం చేశారు అని నిర్ధారించి వీళ్ళకి శిక్ష విధిస్తుంది. ఆ శిక్ష విధించినప్పుడు మాత్రమే వీళ్ళని నేరస్తులు అని చెప్పాలి సమాజం. అప్పటి వరకు నేరస్తులు అనే అవకాశమే లేదు, కేవలం రిమాండ్ ప్రిజనర్స్ మాత్రమే. నేరారోపణ ఎదుర్కొంటున్న వారిగా మాత్రమే చూడాలి వీళ్ళని. అంతే తప్ప వీళ్ళిద్దరిని నేరస్తులు అనడానికి ఎవరికీ అవకాశం లేదు, ప్రకటించకూడదు. రైట్. కాబట్టి కోర్టు వీళ్ళని జైల్లో ఉంచకుండా బయట ఉంచింది. బయట ఉంచింది, వాళ్ళు రాజకీయ కార్యక్రమాల్లో ఉన్నారు, లేదు రాజ్యాంగ సవరణ చేయాలి. బెయిల్ మీద ఉన్నవాళ్ళు రాజకీయాల్లో పాల్గొనడానికి అనర్హులు అని గనక రాజ్యాంగ సవరణ చేస్తే అప్పుడు వీళ్ళిద్దరిని ఇంటికి పంపించేయచ్చు. అంతే తప్ప ఇప్పుడు రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ఆధారంగా విచారణ వేగవంతం చేయగలరు తప్ప జగన్ ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడం, బెయిల్ రద్దు చేయడం అనేది జరగదు. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా కొంచెం లైన్ దాటి మాట్లాడుతున్నాడు ఈ మధ్య చంద్రబాబు కేసు విషయంలో. ఈ బెయిల్ రద్దు కోసం ప్రయత్నం చేస్తాం లాంటి పదాలు వస్తున్నాయి. ఇది ఇబ్బందికరం, ఇది కోర్టుని మీరి మాట్లాడటం. ఇది సీరియస్గా కనుక ఎవరైనా పట్టించుకుంటే, అంటే కోర్టుని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారు వీళ్ళు అనేది కనుక సీరియస్గా ఎవరన్నా పిలివేయగలిగితే కోర్టు డెఫినెట్గా చర్యలు తీసుకుంటుంది వీళ్ళ మీద. అటువంటి కండిషన్లో ఉన్నారు వీళ్ళు. జగన్ ఇమ్మీడియట్గా అరెస్ట్ అవుతాడని నేనైతే అనుకోవడం లేదు, కానీ రకరకాల కాన్స్పిరసీ థీరీలు అయితే తీసుకొచ్చారు, సర్క్యులేషన్లో ఉన్నాయి అవి. వీటి వేటిని నమ్మక్కర్లేదు. బట్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది సార్. ఏమో నిజంగానే సోషల్ మీడియాని ఫాలో చేయని వాళ్ళు కానీ, లేకపోతే లా గురించి తెలియని వాళ్ళు కానీ ఒక కన్ఫ్యూజన్ కి ఖచ్చితంగా లోన్ అవుతారు కదా. అవును, అదే కన్ఫ్యూజన్ అంటే. రెండోది, ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే, వీళ్ళు చంద్రబాబు నాయుడు తనకు అనుకూలమైన బెంచ్లని రెడీ చేసుకున్నాడు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించేస్తాడు అనే ప్రచారం కూడా జరిగిపోతుంది బయట. మొన్నటిదాకా చంద్రబాబు తను స్వయంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు జగన్ అని చెప్పి మాట్లాడాడు. సో ఎవరికి వాళ్ళకి అనుకూలమైన నిర్ణయం వచ్చినప్పుడేమో కోర్టులు బాగున్నాయి, వ్యతిరేకమైన మాట వచ్చినప్పుడేమో అవతల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు వీళ్ళని మాట్లాడటం, ఇది కూడా తప్పే. రెండు పార్టీలు కోర్టుని చట్టాన్ని ఏమాత్రము గౌరవించకుండా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు జరగబోయే ఎన్నికల్లో వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేయాలి, ఈ కాన్స్పిరసీలన్నీ. వాళ్ళు కోర్టుని అడ్డం పెట్టుకుని ఆడుతున్నటువంటి రెండు పార్టీలు, వైసీపీ టీడీపీ రెండు ఆడుతున్నటువంటి గేమ్ని అర్థం చేసుకుని నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది జనాలు.
రైట్ మొత్తానికి ఒక కన్ఫ్యూజన్, ఏమేమి స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అనే స్ట్రాటజీని చాలా సక్సెస్ఫుల్ గా ప్లే చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసమే రఘురామకృష్ణరాజుతో ఆ పిటిషన్ వేయించారు. అందులో 31 మందికి నోటీసులు అని ఇంకొక సంచలనం. దాంతో 31 మంది అరెస్ట్ అయిపోతారని బయట జనాలు మాట్లాడుకోవటం, ఇదంతా గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.